Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేచురల్ గా మంచి చేస్తున్నప్పుడు దాన్ని పక్కదారి పట్టించాలి. దాన్ని ఉన్నదాన్ని లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు దాంట్లో చేయి అందివేసిన చేయిగా తెలుగుదేశం పార్టీ ఉంది. దాదాపు 8 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ కోవిడ్కి భయపడి ముఖం చాటేసిన చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో మకం పెట్టి అక్కడ కాపురం ఉంటా ఉన్నారు ఆయన కుమారుడితో కలిసి. కానీ దురదృష్టం ఏంటంటే కాపురం హైదరాబాద్లో, పెత్తనం ఆంధ్రప్రదేశ్లో, ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీకి వర్షాలు కురిస్తే 26వ తేదీన ఇప్పుడు తాపీగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ చూసా, ఇందాకే మీడియాలో కూడా వస్తే చూశాను, ఆయన ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదానికి గురైనట్టుగా చాలా చిత్రం. ఆ ఫోటోలు చూస్తే ట్రాక్టర్ని పసుపు పూలతో అలంకరించారు. పసుపచ్చటి పూలతో అలంకరించిన ట్రాక్టర్ వేసుకుని ఈయన వరద పరిశీలనకి జనాలు ఎక్కించుకుని కార్యకర్తలు ఎక్కించుకుని బయలుదేరారు ఫోటోలకు పోజులు ఇవ్వడానికి. ఆ ట్రాక్టర్ కాస్త వెళ్ళి ఉప్పుటేరులో పడింది. డ్రైవింగ్ రాకుండా నడిపితే పార్టీ ఏమైందో చూసాం కదా, మళ్ళీ ఇక్కడెందుకు తయారైపోయాడు. కానీ మేము చాలా ఊరట చెందుతున్నాం, ఎందుకంటే పాపం అట్లా ఆయనకేమీ కాకుండా ఆ డ్రైవింగ్లో ఆయనకు కానీ ఆ ట్రాక్టర్లో ఉన్న వారికి కానీ ఎవరికి ఏ ప్రమాదం లేకుండా బయటపడినందుకు నిజంగా ప్రభుత్వం చాలా ఊరట చెందుతూ ఉన్నాము, మంచి జరిగినందుకు సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 16వ తేదీన వర్షాలు కురిస్తే 26వ తేదీన వచ్చి ఇప్పుడు ఏం చూద్దాం అనుకుంటున్నాడు ఆయన? నేను మొన్న కూడా చెప్పాను, వర్షానికి వరదకి తేడా తెలుసుకోకుండా ముందు ఈయన తయారైపోయి తిరుగుతూ ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఫిజికల్గా కదలలేని పరిస్థితిలో తండ్రి ఉండడం వల్ల రావట్లేదా, లేకపోతే సైకలాజికల్గా రాజకీయం చేయడానికి కుమారుని సిద్ధం చేసి ఫీల్డ్లో పంపించడం మాకు అర్థం కావట్లేదు. తూర్పుగోదావరి వెళ్ళి తూర్పుగోదావరి జిల్లాలో చెప్పాల్సిన మాటలు అనంతపురంలో చెప్తాడు ఆయన వరదల వల్ల నష్టపోతుందని. అనంతపురంలో వీరి తండ్రి గారి పరిపాలనలో ఏ రోజు కూడా కరువుతో అల్లాడిపోయేవారు. అలాంటి అనంతపురంలో కొద్దిగా ఇప్పుడు ఊరట చెంది, కొద్దిగా అవసరం దానికి మించి వర్షాలు పడి పంటలు కొద్దిగా నష్టపోయినప్పటికీ, అక్కడక్కడ నష్టాలు వచ్చినప్పటికీ కూడా అనంతపురం ప్రజలు మొట్టమొదటిసారిగా ఒక పచ్చదనాన్ని కళ్ళ చూస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏ రోజైనా అనంతపురానికి, అనంతపురం వ్యవసాయ రంగం కోసం, అనంతపురంలో వ్యవసాయదారులను ఆదుకోవడం కోసం వాళ్ళ చరిత్రలో ఆలోచించారు ఎప్పుడన్నా? అసలు అక్కడ కావాల్సింది ఏంటి? అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఏ విధంగా పూర్తి చేసి నీటిని తీసుకెళ్లాలని ఏ ఒక్కరోజైనా సరే దృష్టి పెట్టడం, ఇవేముండదు. ఇప్పుడు మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా తిరిగి ఏలేరు గురించి మాట్లాడతాడు ఆయన. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అంటాడు. అసలు ఏలేరు ఆధునీకరణ చేయని పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది కదా. పాపం రాజకీయం చేద్దామనే ప్రయత్నంలో గతాన్ని మర్చిపోయినట్టుగా నటిస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అచిత్రంగా ఉంది. ఏదో దొంగలు పడ్డ 6 నెలల కన్నట్టుగా వర్షాలు పడిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎప్పుడూ అంతా వెలిసిపోయి రైతులు నష్టపోయి పాపం ఏదో కింద మీద పడి ఆ పనుల గిన్నెలు ఏరుకున్న పరిస్థితులు ఉంటే ఈయన వచ్చి అసలు ట్రాక్టర్కి అలంకరణ ఏంటి చెప్పండి, మీరే చెప్పండి అన్న నేను అడుగుతున్నాను సూటిగా. ఏమైనా ఆయన ఉత్సవానికి వచ్చాడా, దసరా ఉత్సవాలకు వచ్చాడా, లేకపోతే ఏదైనా పండగ వాతావరణం ఉందని చెప్పి కొల్లేరులో తిరుగుతున్నాడా? ట్రాక్టర్కి పసుపు పూలతో అలంకరించి ఆ ట్రాక్టర్ వేసుకుని బయలుదేరాడు అక్కడ ఫోటోల కోసం. మంచి పద్ధతి కాదు. రాజకీయం చేయడానికి కూడా అర్థం ఉండాలి. వరద రాజకీయం, బురద రాజకీయం ఎంతకాలం చేస్తారు మీరు? మీకు రైతులు అంటే అమరావతి రైతులే, మిగతా రైతులు ఎప్పుడో పట్టించుకున్నారా మీరు? అమరావతి రైతులకు ఏదైనా కష్టం వస్తే మీరు కంటతడి పెట్టారు తప్ప మిగతా రైతులకు ఎప్పుడైనా కష్టం వస్తే మీరు కనీసం అటు తొంగి చూసారా మీరు? మరి రైతుల మీద ఎంత ప్రేమ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలను అమలు చేస్తున్నారో, ఈ ఉచితంగా ఈ కార్యక్రమాలన్నింటినీ అవన్నీ మీరు ఎందుకు అమలు చేయలేదు? మీరు ఎందుకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు? మిమ్మల్ని ఎవడన్నా ఇవ్వద్దన్నారా? ఇస్తానన్న హామీలే అమలు చేయని వాళ్ళు. చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన లోకేష్ గారు. ఇదేంటి అసలు, ఇది రైతు రాజ్యమా?
ఆ రైతుల్ని గాలికి వదిలేశారని మాట్లాడుతూ ఉన్నాడు. రైతులకు గాలికి మీరు మమ్మల్ని వదిలేస్తేనే మిమ్మల్ని జనం ఎక్కడ వదిలేశారో చూశారు కదా, నట్టేట ముంచేసి వదిలేశారు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని. ఎవరో స్క్రిప్ట్ రాసేస్తున్నట్టున్నారు ఈ భజన, కొత్తగా టీం సెట్ అయినట్టుంది. ఆ స్క్రిప్ట్లు పట్టుకొచ్చి ఎక్కడ ఏది చదవాలో తెలియట్లేదు, ఇక్కడ పేపర్ అక్కడ చదువుతున్నాడు, అక్కడ పేపర్ ఇక్కడ చదువుతున్నాడు. చాలా మాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి తోడు భజన బృందాలు ఒకటి ఒక నిన్నటి నుంచి చూస్తున్నాం. అసలు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కమ్యూనిస్టుల గురించి ఎర్రజెండ ఎన్ని ఇయర్లోనూ పడేవారు, ఇప్పుడు పచ్చజెండ ఎన్ని ఇయర్లోనూ పడతారు. ఇదేం దరిద్రం మాకు అర్థం కావట్లే. తెలుగుదేశం పార్టీ ఎజెండాని భుజానేసం తిరుగుతున్నారు తప్ప మీ జెండాని భుజానేసం తిరుగుతున్నారా అని కమ్యూనిస్టులు సూటిగా అడుగుతున్నాను. అసలు మీ జెండా ఎప్పుడో పక్కన పాడేశారు, తెలుగుదేశం ఎజెండానే కదా మీరు మోస్తున్నది. ఇప్పుడు నేను సూటిగా అడుగుతా, ఇప్పుడు గీతం కాలేజీలో ఆక్రమణల్ని ప్రభుత్వం తొలగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే నారాయణ గారు రామకృష్ణ గారు అందరూ ఎందుకు బాధపడుతున్నారని అడుగుతున్నాను నేను. ఇదివరకు ప్రభుత్వ భూముల్ని అన్యాగ్రంథం కాకూడదని, పెద్దలకి ప్రభుత్వ ఆస్తులు దారదత్తం కాకూడదని ఉద్యమాలు చేసేవారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండినో, పేదల ఇళ్ళు వేసుకున్న గుడిసెలు రెగ్యులర్ చేయాలనో ఎర్రజెండలు పట్టిన ఉద్యమాలు చేసేవారు. ఇప్పుడు రివర్స్ అంతా. చంద్రబాబు నాయుడు మాయలో పడి అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇవ్వద్దని కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తున్నారు. విశాఖపట్నంలో పెద్దలు ఆక్యుపై చేసుకున్న భూమిని ప్రభుత్వం కాపాడుతుంటే కాపాడడానికి వీలు లేదు, మీరెవరు కాపాడతారో రెగ్యులరైజ్ చేసేయండి, ఆక్యుపై చేసుకుంటే చేసుకుంటారని ఇప్పుడు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఉన్న ఎజ్జత్ మొత్తం పోతుందనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవట్లే. మీ జెండా ఎలాగా పాడేశారు, ఎంతకాలం మోస్తారు తెలుగుదేశం ఎజెండాని? మీరు ఏనాడైతే తెలుగుదేశంతో జతకట్టారో ఆనాడే మీరు ఈ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే కమ్యూనిస్టులుగా మీరు చాలా చులకనైపోయారనే విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లే? చంద్రబాబు నాయుడేమో బీజేపీ వెంటబడుతున్నాడు, మీరేమో చంద్రబాబు నాయుడు వెంటబడుతున్నారు. అసలు ఏంటో ఈ రాజకీయం ఏంటో మాకేం అర్థం కావట్లే. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అధినేతగా, ఈ రాష్ట్ర పరిపాలకుడుగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే కార్యక్రమం చేస్తుంటే మీరు శభాషనాల్సింది పోయి కుట్రదారులతో కలిపి వంత పాడుతూ ఉంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలని నేను కమ్యూనిస్టులను అడుగుతున్నా. ఏ గీతం పాడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు ఏ గీతం పాడమంటే ఆ గీతం పాడుతున్నారు. ఒక పక్క పూర్తిగా ప్రజాద్రోహంగా పాల్పడి ప్రజల తిరస్కరణకు గురైన తెలుగుదేశం పార్టీని ఏదో రకంగా పైకి లేపి ఆయనతో పాటు మీరు కూడా నడిపించాలనే ప్రయత్నం చేయడం అనేది ప్రజలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఆలోచించుకోమని ఈ పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన కమ్యూనిస్టుల్ని, కాకలు తీరిన కమ్యూనిస్ట్ నాయకుల్ని నేను అడుగుతున్నా. పోనీ మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద, అయ్యో ఈ ఎజెండా అలాంటిది కాదే, పెద్దల భూమిని ఆక్యుపై చేసుకుంటే దాన్ని కాపాడమని మనం అడగకూడదు, పెద్దల్ని కాపాడమని అడగకూడదు, భూమిని కాపాడమని అడగాలనే ఆలోచన కూడా మీకు ఎందుకు లేకుండా పోయింది? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని కౌగిలించుకున్న ఏ ఒక్కడు బతికి బయటపడలే. మీరు మొత్తం హిస్టరీ తీసుకోండి. ఈ రాష్ట్రంలో దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది. ఇప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా ప్రజల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. వాస్తవాలను మీరు మర్చిపోవద్దని చెప్పి దయచేసి చెప్తా ఉన్నా. ఇంకా పోలవరం ప్రాజెక్టు గురించి ఒక చిత్రమైన వాదనలో మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. లోకేష్ గారు, అసలు పోలవరం గురించి ఇంకేం తెలుసు అని అడుగుతున్నాను. పోలవరం అంటే మీకు తెలిసింది కమిషన్లే, మీ నాన్నకే మీకు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీలో భాగంగా జాతీయ హోదాని ఇచ్చి మేము కడతామంటే అబ్బాబ్బాబ్బే మేమే కడతామని వెంటపడి వేధించి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్టులు ఆక్కుని కమిషన్ల కోసం కదా మీరు చేసింది. ఇప్పుడు అదే కదా సమస్య అవుతోంది. ఎంత ఖర్చైనా మీది బాధ్యత, మీరే కట్టండి అని చెప్పి వాళ్ళ మీద వదిలేసి ఉంటే వాళ్ళు 20,000 కోట్లైనా 60,000 కోట్లైనా వాళ్ళదే కదా బాధ్యత అయ్యి ఉండేది. ఇలా కప్పుదాటు మాటలు మనం వినాల్సిన అవసరం లేకపోనుగా. ఆ రోజు
మీ అవసరాల కోసం, మీ కక్కుర్తి కోసం, మీ కమిషన్ల కోసం కదా ఈరోజు ఈ పరిస్థితిని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చి ఇప్పుడు పోలవరం గురించి వాళ్ళు లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆయన వెస్ట్ గోదావరిలో ఎక్కడో చూశాను నేను. పోలవరం గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఉన్నప్పుడు 70% పనులేని అంట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2% పనులేని, అసలు జగన్ గారికి దీని మీద చిత్తశుద్ధి లేదు, ఇది కట్టాలని ఆలోచన లేదని పెద్ద పెద్ద మాటలు. అంటే నేను చెప్పాను ఇంతకుముందు, ఎవరో స్క్రిప్ట్ ఏదో రాసేస్తున్నారు, ఆ స్క్రిప్ట్ని దడద్దడ ఎక్కడే చదవాలో చాలా తెలియకుండా చదివేస్తా ఉన్నాడు ఆయన. లోకేష్ గారు, మీ తండ్రి గారిని వదిలి తండ్రి చాటు బిడ్డలాగా బయటకు వచ్చి ఇవాళ మొదటిసారి తిరుగుతున్నారు. ముందు పరిస్థితుల్ని అవగాహన చేసుకోండి. కొల్లేరంటే ఏంటి? అసలు కొల్లేరు ఇప్పుడు కాదు, వేసవకాలం వెళ్ళినా కూడా నీళ్ళు మీకు అలా కనబడతాయి. కొల్లేరులో అసలు ఎన్ని ఏర్లు కలుస్తాయి? బుడమేరు ఎక్కడి నుంచి వస్తుంది, తమిళేరు ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చి కొల్లేరుకి ఎలా కలుస్తుంది, దీనివల్ల ప్రాబ్లం ఏంటి, ఆ రెగ్యులేటర్స్ మీరు కట్టాల్సిన రెగ్యులేటర్లను ఎందుకు కట్టలేకపోయారు మీ నాన్నగారు, వీటన్నిటి తెలుసుకోవాలి కదా మీరు. అవన్నీ తెలుసుకోకుండా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం మీరు చేస్తే మీరు అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే మీరు ఒక్కవేళ చూపిస్తే ఈ ప్రభుత్వం పైన, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన 4 వేళ్లు తిరిగి మీ ప్రభుత్వం పైన, మీ తండ్రి గారి పైన చూపిస్తాయనే విషయాన్ని, అది కఠోర వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పాపాలన్నీ మీవే. ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకోకుండా రైతాంగాన్ని గాలికి పెట్టి అమరావతి అమరావతి అని చెప్పి అది కూడా కట్టారా? అది లేకుండా గ్రాఫిక్స్తోని బొమ్మలతోని, ఒకసారేమో బోయపాటి సీను, ఇంకో పక్కన రాజమౌళి, ఒకసారేమో ఆఫ్రికా, ఇంకో పక్కన అమెరికా, ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకురావడం, మీ నచ్చిన పేపర్లో మీ ప్రేమ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు పతాక శీర్షికలు వేయడం, బ్రహ్మాండంగా ఇక్కడ ఏదో నడిచిపోయింది అన్నట్టుగా ఫీలింగ్, ఈ ప్రచారంతోనే కదా మీరు మునిగిపోయారు. ఇప్పటికైనా వాస్తవంలోకి రమ్మని చెప్పి చెప్తా ఉన్నా. ఎప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించే నాయకుడు ఎలా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటారు. మీరు ఒక పక్క అబద్ధాలని ప్రచారం చేస్తున్నా కూడా లెక్క పెట్టకుండా పూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఏ డేట్కైతే వారికి సహాయాన్ని ఇస్తానన్నానో, ఆ రైతు భరోసా అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, విద్యా కానుక అవ్వచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ బకాయిలు అవ్వచ్చు, ఆ టైంకి ఇచ్చి తీరాడు. అది ఒక నాయకుడి లక్షణం. మీరు మొత్తం బాకీలు పెట్టేసి ఒక్క రూపాయి ఎవరికి చెల్లించకుండా, చివరికి చెరుకు ఫ్యాక్టరీకి రైతులు తోలిన దానికి కూడా చెరుకు డబ్బులు ఇవ్వకుండా మీరు కాలయాపం చేసి ఇప్పుడు వచ్చి రైతుల గురించి ముసలి కన్నీరు గారిస్తే అర్థం చేసుకోలేకపోతే ఎట్లా అనుకుంటున్నారు? మేము అర్థం చేసుకోరా? ప్రజలు అర్థం చేసుకోలేదా? కనీసం ఇప్పటికైనా సరే వాస్తవాలతో బతకండి, వాస్తవాల మధ్య జీవించండి అని చెప్పి చెప్తూ ఉన్నాను.